ప్రియులారా, శత్రువులు ఎవరో తెలుసా? మనతో ఉన్నవారే, నీతో ఉన్నవారే, యేసు ప్రభువారే ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును వెన్నుపోటు పొడిచాడు. అందుకే ప్రియులారా, నీ చుట్టూ ఉన్నటువంటి వారందరితో, మరీ ప్రాముఖ్యంగా నీతో ఉన్నటువంటి నీ వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనల్ని శత్రువులుగా భావించే వారిని ఎలా మిత్రులుగా చేయగలమో లోగడ పాఠంలో గుర్తు చేసుకున్నాము. ఆ తరువాయి భాగాన్ని ధ్యానము చేద్దాం. మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం, మనల్ని వ్యతిరేకిస్తున్న వారు మన బాగోగులు కోరుకోవడం లేదు, కానీ మన కొరకు మన వెంట గోతులు తవ్వుతూ ఉంటారు. వారికి తెలియని విషయం ఏమంటే, వారు తవ్వే గోతిలో వారే పూడ్చబడతారన్న సంగతి వారికి తెలియదు. వారు మన కొరకు ఉరికంబం తయారు చేస్తూ ఉంటారు. వారు తయారు చేసినటువంటి ఆ ఉరికంబంలో హామానుల వారే ఉరితీయబడతారన్న సంగతి వారికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలివి గలవారైతే ప్రత్యర్థులతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించటానికి, సమాధానపడి సంధి కుదుర్చుకోవటానికి వస్తూ ఉంటారు. అయినా వీరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, శత్రు మూకలు మనవారే, మనతో ఉన్నవారే, మన చుట్టూ ఉన్నటువంటి వారితో ఏ విధంగా ఉండాలో, వారిని ఏ విధంగా మనలో కలుపుకోవాలో, అందుకు మనం ఏం చేయాలని ఆలోచించినట్లయితే, సింపుల్ గా మన పితరుడైన ఇస్సాకులా జీవించాలి. ఆది కాండము 26:9-30 మధ్య భాగాన్ని గమనిద్దాం. ప్రియులారా, మన చుట్టూ ఉన్నటువంటి వారితో, మనవారే మనకు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాల్లో వారిని ఎలా అధిగమించి వారితో స్నేహ సంబంధాలు కొనసాగించవచ్చో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలు కొన్నింటిని ధ్యానం చేద్దాం. యెహోవా దేవుడు ఇస్సాకుతో చెప్పాడు. 26:2 యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. 3 ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. నాతో చెప్పగలరా హల్లెలూయా. దేవుడెప్పుడైనే మనకు ప్రత్యక్షమై దర్శించి ఆయన వాక్యము ద్వారా చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా మనం జీవించాల్సినటువంటి వారమై ఉండాలి. ఈయన విషయంలో అందుకు భిన్నంగా ఉన్నా గాని ఇస్సాకు గారు గేరారులో నివసించడం మొదలుపెట్టాడు. అక్కడ అతడు పరవాసివై ఉన్నాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా అన్యులు. ఈయనకి తిరస్కరించేవారు, వ్యతిరేకించేటటువంటి వారే అక్కడంతా ఉన్నారు. వారి మధ్య ఈయన ఎంత వివేకముతో ముందుకు సాగిపోయి విజయాన్ని సాధించాడో గమనించినట్లయితే, ఒకనొక సందర్భంలో రాజైనటువంటి అబిమేలకు అడిగినటువంటి ప్రశ్నకు 1 వివేకముతో తగ్గించుకొని జవాబిచ్చాడు. 9 అప్పుడు అబిమేలకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఈమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివని అడుగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటినని అతనితో చెప్పెను. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఇస్సాకు యొక్క వివేకముతో కూడుకున్నటువంటి తగ్గింపు, ప్రత్యర్థి బలము గలవాడై ఉన్నప్పుడు తన బలాన్ని అధిగమించడానికి ఇతను ఉపయోగించినటువంటి ఎత్తుగడ, ప్రత్యర్థులను వశపరుచుకోవటానికి ఆ సమయంలో మనలను మనము వారి ముందు తగ్గించుకోవటం ద్వారా మనం హెచ్చించబడతామని కూడా యేసు ప్రభువారు మత్తయి సువార్త 23:12 సెలవిచ్చారు. శత్రువును లేదా పగవారిని లేదా మనలను వ్యతిరేకిస్తున్నటువంటి వారిని ఆకట్టుకోవటం కొరకు శత్రువుల జోలికి పోకుండగా మన వృత్తి మనం చేసుకుంటూ వెళ్ళాలి. 2:12-14 చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ప్రియులారా, 1 గనుక మనం గమనించినట్లయితే ఆ దేశమందు ప్రస్తుత ఆ కాలంలో కరువు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాంటి కరువు కాలంలో వర్షాలు లేకపోయిన సమయంలో దేవునిపై ఆనుకొని ఎవరెన్ని అపహాస్యము చేసినా, ఎవరెన్ని అవమానాలు చేసినా, మరెవరైనా అతనికి సహాయము చేయకపోయినా, అతను మాత్రం దైవభక్తి గలవాడై దేవుని యందు విశ్వాసించి ఆ వర్షాలు లేకపోయినటువంటి కరువు సమయమందున, నీళ్లు లేకపోయిన సమయంలో అతడు విత్తనాలు వేసి 100 పంటలను కోసుకున్నాడు. నాతో చెప్పండి
హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అతని పట్ల చేసినటువంటి గొప్ప కార్యం కదా ఇది. ఇలాంటి సమయంలో మన పగవారు, మన ప్రత్యర్థులు మనలను వ్యతిరేకిస్తున్నటువంటి వారు ఈ గొప్ప మహా అద్భుతాన్ని గమనించినట్లయితే వారు మన ఎడల ఎలా ఫీల్ అవుతారు, ఎలాంటి భావ ప్రకటన చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి, సానుకూలంగా ఆలోచిస్తారు కదా. హల్లెలూయా. 3, వారికి ఇష్టం లేని ఏ పని చేయకూడదు. శత్రువులు కోరుకున్నట్లుగా మనం జీవించలేం, కానీ వారికి నచ్చని పని మాత్రం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేయుట ద్వారా వారి మనస్సును మనము ఆకర్షించుకోగలుగుతాం. ఇక్కడ ఇసాకు అదే చేశారు. 16-17 వచనాలు చూద్దాం. అబిమేలకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు, గనుక మా యొద్ద నుండి వెళ్లిపోమని ఇసాకుతో చెప్పగా, ఇసాకు అక్కడ నుండి వెళ్లి గేరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. ప్రియులారా, ప్రత్యర్థులకు, పగవారికి, వ్యతిరేకిస్తున్నటువంటి వారికి ఇసాకు యొక్క భక్తి, ఇసాకు యొక్క దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైపోయింది. గనుక వారేం చేశారంటే, ఇసాకు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు మాకంటే చాలా దూరంగా వెళ్ళిపో. కారణం ఏంటంటే, నీ దేవుడు నీతో ఉన్నాడు, నీ దేవుడు నిన్ను దీవించాడు, గనుక నువ్వు బలము కలిగి ఉన్నటువంటి వాడవు. గనుక రేపు నీ వలన మాకు నష్టం కలుగకుండగా నువ్విక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పంగానే ఇసాకైతే కాదనకుండగా, మారు జవాబు చెప్పకుండగా అక్కడి నుంచి లేచి ఎక్కడికి ఆయన వెళ్లమన్నాడో అక్కడికి, ఆ ప్రాంతానికి గేరారు లోయలోకి వెళ్లి అతను నివసించినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనలను వ్యతిరేకిస్తున్నటువంటి వారి యొక్క మనస్సును మనము ఆకట్టుకోవటానికి ఇది కూడా ఆనిమత్యం లాంటి సూత్రమని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇసాకు జీవితంలో తర్వాత కాలంలో ఏం జరిగిందని ఆలోచించినట్లయితే, 4, వారితో ఎన్నడూ కూడా ఇసాకు తర్కించలేదు, వాదోపవాదాలు చేయలేదు, ఏనాడు కూడా గొడవ పడలేదు. 18-20 వచనాలు. ఇస్సాకు తన పనివారుల ద్వారా బావులు తవ్వుతుంటే అబిమేలకు యొక్క మనుషులు మళ్ళీ పూడ్చేస్తా ఉన్నారు. అయినా గాని వాళ్లతో ఈయన తర్కించలేదు. ఎందుకలా పూడుస్తున్నారు అడగను అడగలేదు. ఇస్సాకు గారి యొక్క సేవకులు, పనివారు వాళ్లతో గొడవ పడ్డారు, గాని ఇస్సాకు గారైతే వాళ్లతో గొడవ పడలేదని వాక్యం మనకు సెలవిస్తుంది. గనుక ప్రియులారా, ప్రత్యర్థులతో, పగవారితో, మనలను వ్యతిరేకిస్తున్నటువంటి వారితో ఎప్పుడైనా గాని వారితో విభేదించకూడదు, తర్కములు ఆడకూడదు, వారితో వాదోపవాదాలు చేయకూడదు, వారితో గొడవ పడకూడదని ఇసాకు గారి యొక్క నిజ జీవితం యొక్క అనుభవం నుండి మనము నేర్చుకొని అలా జీవించాల్సినటువంటి వారమై ఉండాలి. నాతో చెప్పండి, హల్లెలూయా. తరువాత శత్రువులను జయించడానికి ఇసాకు ఇంకా ఏం చేశాడని ఆలోచించినట్లయితే, 23-25 వచనాలు. ప్రస్తుతం ఇసాకు గారు గేరారు లోయలో నుండి బెయేర్షెబకు వెళ్ళెను. బెయేర్షెబ అనగా సాక్ష్యపు బావి. ఆ రాత్రి కాలంలో ప్రభువు అతనికి దర్శనమిచ్చి, నీ తండ్రి దేవుడను నేను, నీకు నేను తోడయున్నాను, గనుక నువ్వు భయపడకు అని ధైర్యము చెప్పి ఆశీర్వదించెను, నీ సంతానమును విస్తరింపజేసెదనని చెప్పెను. ప్రియులారా, ఇంకేమైనా ఉందా? దేవుడే ప్రత్యక్షమై వరమిస్తే వెంటనే ఇతనక్కడే మోకాలుని ప్రభువు పాదాల చెంత ప్రార్థించుట మొదలుపెట్టెను. 5, దేవుని సన్నిధి ప్రార్థన మరువక చేస్తూ ఉండాలి. తర్వాత ఏం జరిగిందని ఆలోచన చేసినట్లయితే, ఇతను ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ సమయమందున మా వద్ద నుండి వెళ్లిపోమ్మని ఆదేశించినటువంటి అబిమేల తన స్నేహితుడైన అహుజాతును, అతని సేనాధిపతి అయిన ఫికోలును గేరారు నుండి అతని యొద్దకు వచ్చిరి, ఇసాకు యొద్దకు వచ్చారండి. అయ్యా, ఇసాకు గారు, మహాప్రభో, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అది మేము కల్లారా చూశాము, అందుచేత నీతో మేము సంధి కుదుర్చుకొని మీ సహవాసం కలిగి మీతో స్నేహరికం చేద్దామని, మీతో కలిసిమెలిసి జీవిద్దామని మీ దగ్గరకు వచ్చామయ్యా అని వినతి చేసుకున్నారు. ప్రియులారా, ఇది మన దేవుని యొక్క శక్తి యొక్క ఆశీర్వాదాలు. కనుక మన పితరులు దేవుని యందు భయముంది, భక్తి కలిగి, విశ్వాసపు ప్రార్థన, తన సన్నిధి సహవాస జీవితం గడిపినటువంటి ఇసాకు యొక్క జీవితంలో పరులైనటువంటి, పగవారైనటువంటి, తనను వ్యతిరేకించినటువంటి, తనను కాదని వెళ్లిపోమ్మన్నటువంటి అబిమేలాకే ఇప్పుడు ఇసాకు దగ్గరకు వచ్చి, అయ్యా, నీతో సహవాసం చెయ్యాలి, నీతో సమాధాన పడాలి, మీరు మేము కలిసి జీవించాలి అన్నంతగా ప్రాధేయపడటానికి, సంధి కుదుర్చుకోవటానికి వచ్చినట్లుగా లేఖన భాగాలు మనకు తేట తెల్లం చేస్తుంది. నాతో చెప్పగలరా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన పూర్వీకులు, మన పితరులు అనుసరించినటువంటి జీవితాలను మనం అనుకరించి ప్రభువును కలిగి ముందుకు కొనసాగుతున్నట్లయితే, పగవారైనా, ప్రత్యర్థులైనా, వ్యతిరేకిస్తున్న వారైనా, శత్రువులైనా, మన దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు. ప్రియులారా, శత్రువులైనా మన దగ్గరకు వస్తే మన ఇసాకు గారు ప్రేమ విందు చేసినట్లుగా
వారికి ఆతిథ్యం ఇవ్వడం, సత్కరించడం, సన్మానించడం మన విశ్వాస క్రైస్తవ ధర్మం. పగవారిని, శత్రువులను, వ్యతిరేకిస్తున్న వారిని ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ప్రభువుకు మహిమకరంగా సంఘాల్లో, సమాజంలో పేరు ఖ్యాతి గడించేటటువంటి వారుగా మీరందరూ కూడా జీవించాలని, మీ కొరకు మేము నిరంతరము నిత్యము మా అన్ని ప్రార్థనల్లో ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక. దైవాశిష్యులు.